జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనతా పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి వేదిక థ్యాంక్ యూ బ్రదర్. అలాగే వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులకు, అలాగే వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కార్యకర్తలందరికీ కూడా, అలాగే ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణకు బద్ధకంకణులైన నా తెలుగు ప్రజలందరికీ, అలాగే అనుక్షణం నన్ను ఆశీర్వదిస్తున్న విజయానికి నీరాజన పడుతున్న నా తెలుగింటి ఆడపడుచులందరికీ, అలాగే యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి అయిన యువతకు, అలాగే నా అభిమానులకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఆనాడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ వ్యవస్థాపకులు అన్నారు, తెలుగుదేశం పుట్టింది తెలుగు శ్రామికుడు చౌటలో నుంచి, కార్మికుడు కలిగిన కెండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, శ్రామికుడి కంటి మంటల్లో నుంచి, అనార్థుల ఆకందనలో నుంచి పుట్టింది తెలుగుదేశం అని. మరి ఆనాడు ఒక చరిత్ర అది. అంతకుముందు మన చరిత్ర పుటల్లో ఏదో పుస్తకాల్లో చదివాము, ఎవరో చెప్తుంటే విన్నాము, ఏదో ఒక హరిశ్చంద్రుడు ఏదో తన భార్యని సత్యగోసం అమ్మేశాడను, లేకపోతే శ్రీరామచంద్రుడు అన్న తన తండ్రి మాటకే కారములు కేకారాడను, లక్ష్మణుడు అన్నసేవకి అంకితమయ్యాడని, లేకపోతే పత్య దైవమని తరించిపోయింది సీతాదేవని, చాపకుడితో సమతను నేర్పాడు నాటి పలనాటి బ్రహ్మన్న, మేడిపండుల మెరిసే సంఘం గుట్టుకు విప్పిన వేమన్న, తెలుగు వితంతువుల వీధి రాతలు మార్చి వాళ్ళకు ఒక స్థానాన్ని కల్పించారు, అలాగే తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దాడు గురజాడ, అలాగే స్వతంత్ర భారత సమరాపతి సమరాను దూకే నేతాజీ, అలాగే మన సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చాను బాపూజీ, తెలుగు మన బ్రిటిష్ వారి గుండెకు గుండెని చూపించాడు,